हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो ने मिते डिस्कस अवुतुन्न टॉपिक एंटे आज के तेलुगु एजुकेशन डिप्स सीरीज लो फ्रेंड्स एंड नंबर 1 क्वेश्चन గురించి वाल्ट वीडियो आंसर తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం। కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ గా యూస్ఫుల్ గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి। ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నచ్చిన రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఇవాల్ కూడా కామెంట్స్ అవడం జరిగింది, ఆన్సర్ అయితే తెలుసుకుందాం। అంతకంటే ముందుగా మీరు కూడా మీకు డౌట్స్ అడగాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 పింక్ యూట్యూబ్ ఛానల్ కమిట్ టాబ్ లో పోస్ట్ అయితే వస్తుంది, ఆ పోస్ట్ కి మీకు డౌట్స్ అయితే కామెంట్ చేయండి। ఇవాళ వచ్చిన కామెంట్స్ గమనించినట్లయితే ఫస్ట్ అడుగుతున్నారంటే, బ్రో ఆఫ్టర్ బీటెక్ హౌ మచ్ సాలరీ విల్ కమ్ త్రూ పాలిసెట్ ఎగ్జామ్ అని అయితే మనకు అడుగుతున్నారు। అంటే మనకు పాలిటెక్నిక్ ద్వారా మనకు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని మనకైతే అడుగుతున్నారు। ఇక్కడ దీనికి కంపారిటివ్ గా మనం చూసుకున్నట్లయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు, అసలు పెద్దగా కాదు, కంప్లీట్ ఏ డిఫరెన్స్ కూడా ఉండదు। మీరు ఇంటర్ నుంచి ఒక బీటెక్ కంప్లీట్ చేసినా లేదు పాలిటెక్నిక్ నుంచి బీటెక్ కంప్లీట్ చేసినా మిమ్మల్ని జాబ్ లో ట్రీట్ చేసే విధానం కానీ మీకు ఇచ్చే సాలరీస్ అనేవి కానీ ఎలాంటి చేంజెస్ అనేది ఎక్కువగా ఉండదు। మేబీ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు నాలెడ్జ్ ఉండి అందులో మీరు ఎక్కువగా గెయిన్ అయితే అక్కడ మేబీ మీకు ఏమన్నా సాలరీస్ కావచ్చు, లేదంటే మీ స్కిల్ని బట్టి ఏదైనా హైక్ ఉండొచ్చేమో, కానీ ఇనీషియల్ స్టేజ్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు వాళ్ళకి మీకు కంప్లీట్గా ఒక్కటే 1% కూడా మనకు డిఫరెన్స్ అయితే ఎక్కడా కూడా ఉండదు। కాబట్టి ఓన్లీ పాలిటెక్నిక్ నుంచి వెళ్తేనే మనకి లైఫ్ ఉంటుందని, లేదంటే ఇంటర్ నుంచి వెళ్తే ఉండదని ఇట్లా మీరు అనుకోవడానికి అయితే లేదు। మీరు ఏ విధంగా వెళ్ళినా మీకు ఒకే వాల్యూవే ఉంటుంది, అది మెయిన్గా గమనించండి। సాలరీస్ అనేవి నార్మల్గా ఒక జాబ్కి ఒక రోల్కి ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది, అది జాబ్ను బట్టి మనకి సాలరీస్ అనేది డిపెండ్ అయితే ఉంటాయి। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే, బ్రో ఏపీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని మనకైతే అడుగుతున్నారు। ఇది మేబీ మనకు జూన్ ఆర్ మే ఆర్ ఆ 2 మంత్స్లో ఏదో ఒక మంత్లో మ్యాక్సిమం మనకి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉండటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఉంటుంది ఏమన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు। మేబీ వెయిట్ అయితే చేయండి, మనకు త్వరలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది। ఇక నెక్స్ట్ కామెంట్ అడుగుతున్నానంటే, ఏపీ సచివాలయం థర్డ్ నోటిఫికేషన్ గురించి చెప్పు బ్రో అని అడుగుతున్నారు। యాక్చువల్గా మనకు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దాని గురించి కూడా కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను। యాక్చువల్గా సచివాలయం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి ఏం సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని పడ్డాయి, దాంతోపాటు ఎలా అప్లై చేయాలి, ఈ వీడియోస్ అనేవి కమింగ్ చేయడానికి అయితే చూస్తున్నాం, బట్ దానికి సంబంధించి కమింగ్లో ఇంకొంచెం క్లారిటీగా అయితే చెప్తాను, అది డెడికేటెడ్ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తాను। ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ నెంబర్ 1 క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియోని షేర్ అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।